వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధుడి సంచారంతో ఈ రాశుల వారికి అఖండ యోగం రాబోతూ ఉంది. ఈ నెల 25వ తేదీ నుంచి గ్రహాల రాకుమారుడు బుధుడు తిరుగం దిశలో ఉన్నాడు. 29వ తేదీ కర్కటక రాశిలో సంచారం చేస్తాడు. ఈ రాశిలో బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి త్వరలో అదృష్టం రాబోతూ ఉంది. అంతేకాదు మరికొన్ని రాశుల వారిపై సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 24 రోజుల తర్వాత బుధుడు సంచారం చేయడం వల్ల కలిసి వచ్చే రాశుల వివరాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు, బుధుడు సంచారం వీరికి వరం అంటుందని చెప్పొచ్చు. అడుగుపెట్టే ప్రతి రంగంలోనూ విజయం దక్కుతుంది. చేపట్టే ప్రతి పనిలోనూ అనుకున్న స్థాయిలో ముందడుగు వేస్తారు. మాట మృదుగా మారటం కూడా పని పూర్తవడానికి కారణమవుతుంది. వైపాకు జీవితంలో ఎదురుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి. కొత్త పనులు చేపట్టేందుకు ఇది మంచి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు, వ్యాపారస్తులకు ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోవడంతో మంచి లాభాలను గడిస్తారు. కెరీర్లో వృద్ధి చెందడానికి అనేక అవకాశాలు తలపడతాయి. న్యాయపరమైనటువంటి కేసుల్లో సుజువుగా విజయం సాధిస్తారు. అదనపు ఆదాయాన్ని అందించేందుకు కొత్త మార్గాలు వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యము కుదుట పడుతుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కన్యారాశివారు, ఈ యొక్క సమయంలో ఈ రాశివారి ఆత్మవిశ్వాసం భారీగా పెరుగుతుంది. జీవితంలో ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కెరీర్ పరంగా పెద్ద పెద్ద విజయాలు నమోదవుతాయి. బంధువుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పవచ్చు. దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణమే ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి కూడా ఎన్నో శుభవార్తలు వినబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.